ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మనం ఇక్కడ ఉన్నాం ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టీమ్ తో. అసలేంది సంక్రాంతి అల్లుళ్ళతో, సంక్రాంతి అల్లుళ్ళు స్వాగతం, సుస్వాగతం. అంటే పండగ అనగానే సంక్రాంతి పెద్ద పండుగ, మనకి రైతుల పండుగ. మరి ఈ పండుగ అప్పుడు ఇలాగా ఫన్ తో, ఇలా ఫ్రస్ట్రేషన్ తో రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ అల్లుళ్ళే స్పెషాలిటీ, చక్కగా పంచకట్టుతో వచ్చారు, ఎంత బాగున్నారు తెలుసా. సో మేము సినిమా చూసి చాలా ఎంజాయ్ చేసాం. ఇట్స్ సూపర్ డూపర్ హిట్, హిలేరియస్ హిట్. ఎందుకంటే మీ ట్రైలర్ వచ్చినప్పటి నుంచే మేము అంటే ఫోన్లో చూసుకుని నవ్వుకున్నాము. ఇంకా సినిమాకి వెళ్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు, చీరలలో ఎవరు సరిగ్గా కూర్చోలేదు, అనవసరంగా ఖర్చు పెట్టాం అనిపించింది. అంతేగా, సో ఇంత ఫన్ ఇచ్చిన సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వెరీ మచ్ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు అండ్ ఆల్ ఆఫ్ యూ, ఫెంటాస్టిక్ జాబ్, కంగ్రాచులేషన్స్. సో ఈ మంచి మాటతో స్టార్ట్ చేద్దాం ఇవాళ టుడే. అత్తలతో మాట్లాడదాం, లేకపోతే అత్తలు కోపం వస్తుంది. అంతేగా అమ్మా, పండగ అల్లుళ్ళది కాబట్టి నువ్వు అల్లుళ్ళతో మొదలు పెట్టావు, మంచిదని వద్దు ప్లీజ్. మీకు కోపం వస్తే కష్టం, అదే నేర్చుకున్నాను నేను సినిమా నుంచి. మేము అసలు మా కోపాలే రావమ్మా, ఎవరు చెప్పారు? ఏమయ్యా, ఎప్పుడైనా కోపడ్డావా మేము? ఏందయ్యా పిల్ల సుక్కునట్టు అనేసింది, నేను ఫీల్ అయ్యాను. ఫీల్ అయిన తర్వాత ఒకసారి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తే ఈవిడేముంది, అంటే అన్నెసెసరీ టైం అన్నాను, మీరు అలా తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే ప్రాబ్లం ఏంటంటే మేము చెప్పేది మీకు కన్వే అవ్వట్లా, మేము చెప్పేది బాగా చెప్తున్నాం, మీకు వచ్చే వాళ్ళకి అది వేరేగా అనిపిస్తుంది. మేమేం చేసాము తెలుస్తున్నానండి, అంటే అత్తగారుగా పెద్ద పీట వేసింది మీరేనండి. చాలా రోజుల తర్వాత మాకు ఒక మంచి స్పైసీ అత్తగారు అండ్ ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. ఇంట్రెస్టింగ్ అత్తగారు దొరికారు. నార్మల్గా తెలుగు సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ చేస్తున్నప్పుడు లేడీస్కి అరుదుగా మంచి అవకాశాలు దొరుకుతూ ఉంటాయి, అలాంటి అవకాశాల్లో మీరు పెద్దపీట వేసింది సినిమా అని చెప్పాలి. ఐ థింక్ ఐ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. నన్ను నమ్మి అంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో నా ఇన్పుట్ ఏదీ లేదు, చిలక అనమాట. నేను షార్ట్ ముందు కరెక్ట్గా ఆయన చెప్తే అది అలా పలకడం జరిగింది, డబ్బింగ్లో కూడా ఆయన అలా చెప్పడం, నేను అలా పలకడం జరిగింది. సో ఇట్ ఈస్ క్రెడిట్, ఎంటైర్ క్రెడిట్ ఈస్ ఫర్ అనిల్ గారు. అనిల్ గారు, ఇంతకీ అసలు ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను కానీ లేడీస్కి ఛాన్స్ ఇచ్చాను. ఈ సినిమా మీరు మీ పర్సనల్ లైఫ్ మీ గురించి ఏమైనా అనుకుని తీసారా, లేకపోతే చెప్పాలంటే దీని గురించి చెప్పాలంటారండి? ప్రతి ఒక్కరూ ఇదే క్వశ్చన్ వేస్తున్నారు, అనిల్ గారి పర్సనల్ లైఫ్, అనిల్ గారి పర్సనల్ లైఫ్ అని. అనిల్ గారి పర్సనల్ లైఫ్ చాలా హ్యాపీగా, చాలా జోవియల్గా ఉంటారు ఆయన. మూవీ ఫుల్ ఓన్లీ ఫన్, నో ఫ్రస్ట్రేషన్. ప్రపంచంలో ప్రతి ఒక్క మగవాడ స్టోరీ చెప్పారు, సో దట్ ఈస్ ది మెయిన్ రిప్రజెంటేటివ్, ఇస్ రిప్రజెంటింగ్ ది ఎంటైర్ స్పీషీస్. అసలు వీరరథం పడుతున్నారండి, వీరరథం. ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారో మీకు అర్థం కావట్లేదు, ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేశారు ఆయన. ఇవాళ ఆడవాళ్ళ డామినేషన్ ఎంత అంటే మీరందరూ అంతేగా అంతేగా అంటే కూర్చోవాలి. సినిమా సినిమా క్లైమాక్స్ లో కూడా అద్భుతమైన మెసేజ్ చెప్పాం, వెంకీ గారు వరుణ్ కలిసి చెప్పారు, ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాం కదా సార్ ఆడవాళ్ళకి. ఏదున్నా వాళ్ళు ఎలా టార్చర్ పెట్ట, ఏం చేసినా, అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం చేసినా ఒకటే పదం, అంతేగా అంతేగా. అండ్ ఝాన్సీ గారు, మీరు కూడా మీ రోల్ కూడా మస్తుంది, సూపర్ ఉంది, జబర్దస్త్. వచ్చి సినిమా మంచిగా చూడగబట్టి వంగబెట్టి రథం ముగ్గేస్తా బిడ్డ, సంక్రాంతికి కనువాకి రథం ముగ్గేసినట్టు మేము ఈ సినిమాకి రావాలి, చూడాలి, నవ్వాలి. నవ్వకుంటే మీరు మాకు వేయండి, లేకపోతే వరుణ్ యాదవ్. వరుణ్ యాదవ్ వేడున్నాడమ్మా, ఇక నా కోడలి బిడ్డ చేతిలో ఉన్నాడు. వరుణ్ యాదవ్ గారు, మీ ఎంట్రీ సూపర్ అండి అసలు. థాంక్యూ. అంటే మీరు ఇవాళ పంచ కట్టుకున్నారు కాబట్టి అడగాలి, అసలు
లుంగి అనేది ఎంత మంచిది కదా, అసలు ఎంత కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా అండి, ఎస్పెషల్లీ సమ్మర్ లో చాలా హాయిగా ఉంటుంది, వింటర్ లో కొంచెం కష్టం. ఇప్పుడు కొంచెం కష్టపడుతున్నాం, అందుకే కొంచెం చల్లగా ఉంది, చలిగా ఉంది. క్లోజ్ అప్ ఎక్కడెక్కడో అంటే వెంకటేష్ గారు సినిమాల్లో లుంగి కట్టి దాంతో చేసినవన్నీ సూపర్ డూపర్ హిట్లు, అండ్ ఆయన బ్లాక్ బస్టర్స్, అతి పెద్ద హిట్లు. అండ్ ఆయన కట్టి ఆయన చేసే స్టైల్స్ దాంతో అసలు చెప్పక్కర్లేదు, అందరూ ఇదా అయిపోయారు. సో మీరు నెక్స్ట్ సిరీస్ ఫాలోయింగ్ లాగా ఉన్నారు. ఇద్దరం ఇద్దరం కట్టాం సాంగ్ లో ఈ సినిమా, బట్ వి ఫ్రీడ్ అవుట్ టోటలీ. ఆ సాంగ్ మొత్తం మేము అండ్ మేరీన్ అండ్ తమన్నా, వాళ్ళిద్దరూ కుమ్మేశారు డాన్స్, మేము వెనకాల నుంచి ఓకే డాన్స్ చేసేది మేనేజ్, నేనైతే మేనేజ్ చేశాను. వెంకయ్య చాలా బాగా ఆ సాంగ్ లో చూడండి వరుణ్ ఎలా రెచ్చిపోయాడు సార్, బాబోయ్ టెన్షన్ వచ్చేసింది. కోడళ్ళ గురించి కూడా మాట్లాడాలి కాబట్టి, అల్లుళ్ళు వచ్చిన అల్లుడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, అల్లుడిని అంటే ఎలా చూసుకోవాలి మనం, చాలా రెస్పెక్ట్ తో చూసుకోవాలి. ఎస్పెషల్లీ పండగకు వస్తున్న అల్లుడిని అంటే చక్కగా అప్పచ్చులు పెట్టాలి, ప్రేమగా చూసుకోవాలి. అవన్నీ మీరే చేశారుగా కాదన్నా, అంతేగా మేము చూసాము, మీరు చూడలేదా? అదే కదా చెప్పింది, అరే చూస్తారు కదా. మరి ఇవాళ స్పెషల్ ఏమిటి అని అడుగుతున్నాను. కాదమ్మా చూడండి, ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు నేనే స్పెషల్ అన్నారు, కొన్ని రోజుల తర్వాత ఈడు వచ్చాడు, మొత్తం నన్ను పక్కన పెట్టేశారు. నేను చేసేది పెద్ద కూర్చుంటే నిన్ను లే బాబు వచ్చాడు కదా అని. సార్ మీకు అట్లీస్ట్ 6 నెలలు బాగా చూస్తున్నారు సార్, నాకు డే 2 నుంచి స్టార్ట్ అయింది. దానికనే డే 3కే నా బెస్ట్ కదా, మరి హనీ ఇస్ ద బెస్ట్ కదా, బెస్ట్ బెస్ట్ అనే బాబు 2 డేస్ లో వచ్చిందిగా. అవును కరెక్టే కదా, యాక్చువల్లీ వాళ్ళ సంక్రాంతికి మా అందరినీ బయట తీసుకెళ్తారు అనేది వాళ్ళు ప్రామిస్ చేశారు, బట్ ఇప్పుడు వాళ్ళు చేంజ్ దే మైండ్, సో అంతేనా? అంతే అంతేగా, అప్పుడు మేము కొంచెం ఫీల్ అయితే ఏదో చెప్తే ఇట్స్ నాట్ రాంగ్ కదా, అలా చెప్పవచ్చు కదా, మేము ఫీల్ అయ్యి వాళ్ళకి మా బాధ అనేది ఎక్స్ప్రెస్ చేయాలి కదా. సర్వస్వం వాళ్లే అని నమ్ముకుని వచ్చినప్పుడు పాపం పిల్లల్ని ఎలా చూసుకోవాలి? ఏమి వర్రీ అవ్వకండి, తమన్నా మేరీన్ మేము తీసుకెళ్తాం. సారీ రాజేష్, చాలా డిసప్పాయింట్ అయినట్టున్నా. హనీ ఇస్ ది బెస్ట్ ఎప్పుడు అలాగే అనిపించుకుంటూ ఉంటారా సెట్ లో కూడా? ఐ థింక్ ఆల్వేస్ ఆల్వేస్ ద ఓవర్ కాన్ఫిడెన్స్ టాప్ నాచ్ లో ఉంది. అండ్ హనీ యాక్చువల్గా వర్స్ట్ ఇన్ ఎవ్రీథింగ్, బట్ ఇన్ హర్ తన మైండ్ లో షీఈస్ ద బెస్ట్ అమ్మా, తన మైండ్ లో షీఈస్ ఆల్వేస్ ద బెస్ట్. అవును, నో నో హనీ ఈస్ ద బెస్ట్, హనీ ఈస్ ద బెస్ట్. మై సిస్టర్ అండ్ మై మదర్ ది ఆల్ ది జస్ట్ బ్రాట్ మీ అప్ సేయింగ్ హనీ ఈస్ ద బెస్ట్. వాట్ ఐ డు, హనీ ఈస్ ద బెస్ట్, హనీ ఈస్ ద బెస్ట్. ఫస్ట్ అడుగుదాం అనుకున్నాను మా డైరెక్టర్ గారిని, వెంకటేష్ గారు గురించి తెలుసు అండ్ ఐఎమ్ ష్యూర్ ఆయనతో సినిమా తీద్దాం, కాంబినేషన్ గా వై వరుణ్ గారు ఎందుకు? అంటే ఒక పెళ్లి అయినా ఒక పెళ్లి కానీ అనేది క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. సో వరుణ్ ఇంతవరకు వరుణ్ ఫస్ట్ నుంచి కూడా తనకి తను చూసి వెళ్తుంటాను ప్రాజెక్ట్స్ అన్ని. సో ఒక సినిమా చేస్తే నెక్స్ట్ సినిమా దానికి కాంట్రాస్ట్ లో చూసుకుంటున్నాడు. సో లవ్ స్టోరీ చేశాడు, బ్యాక్ టు బ్యాక్ ఫిదా చేశాడు, తొలి ప్రేమ చేశాడు. సో తనకి చెప్తే ఎగ్జైట్ అవుతాడు. సో ఎంటర్టైన్మెంట్ జోనర్, తను ఎప్పటి నుంచో కామెడీ టచ్ చేయలేదు. సో తనకి ఫస్ట్ టైం బాగుంటుంది అని చెప్పి నేను అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయ్యి తనకి నచ్చింది, పాయింట్ నచ్చింది, స్టోరీ క్యారెక్టరైజేషన్ నచ్చింది. సో స్టోరీ అంతా తను బాగా ఇంప్రెస్ అయ్యి తను ఇన్. సో వన్స్ ఇన్ అయ్యాక ఇద్దరు కలిసి అసలు మామూలు కాదు, అది స్క్రీన్ మీద ఈరోజు చూస్తుంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కానీ వండర్ఫుల్, చాలా బాగుంది. అండ్ తెలంగాణ భాషలో అయితే మీరు అసలు అదరగొట్టేశారు, వేరే చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రజలే చెప్తున్నారు, ఫ్యాన్స్ అన్నమాట అంతా. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చాలా ఒక చిన్న ఫన్ ఇస్తుంది జనాలకి. అండ్ సడన్ గా ఒక పదం అన్నా ఎవ్రీడే అంత ఈజీగా వినేది కాదు కాబట్టి చిన్న కామెడీ టింజ్ కూడా ఉంటుంది దానికి, లైక్ ఏదైనా అంటే దట్ రియలీ వర్క్డ్ అవుట్. అనిల్ గారు మాకు ముందు మంచి క్లాసులు తీసుకుని బాగా తోమారు నేర్చుకోవాలని ఇట్లా ఇట్లా అని చెప్పి నాకు తర్వాత మా అమ్మగారికి ఇద్దరికి బాగా చెప్తారు.
బాగా చెప్తాడు యూనో తెలంగాణలో కూడా మనకి ఇంకా రోజు వినిపించని స్లాంగ్ ని ఈ సినిమాలో ప్రయోగించాం. అంటే వీళ్ళిద్దరు సిస్టర్స్ లా ఉన్నారు, అత్తలు ఎలా కనిపిస్తున్నారండి మీ కళ్ళలో అనిల్ గారు? యాక్చువల్లీ కరెక్ట్ బట్ సో సంతూర్ మామీస్ లాగా మా టైంలో తొందరగా పెళ్లిళ్ళు చేశారమ్మా. బాగా కవర్ చేశారుగా. రాజేష్ గారు మీ క్యారెక్టరైజేషన్ అండ్ మెహరీన్ మిస్ అయ్యాను అనే ఫ్రస్ట్రేషన్ కొంచెం తెలుస్తోందండి నా ఫేస్ లోనా? అసలు లేదండి, నేను త్యాగం చేస్తాను. నేను త్యాగం చేస్తాను ఎందుకంటే అనివార్య కారణాలు తర్వాత తెలుస్తుంది. సో నేను హర్ట్ అయ్యాను కానీ ఒక్కొక్క సెకండ్ బట్ తర్వాత నాకు అనిపించింది త్యాగం అనేటానికి గొప్పదని. సో తెలుగు వారు కూడా థ్యాంక్స్ చెప్పాలి. తెలుగు తెలుగు డిక్షనరీలో మూడు అక్షరాలు తల దించుకుంటే ఈరోజు అంటే మీ నాన్నగారు కూడా చాలా గ్రేట్ అండి అసలు ప్రకాష్ రాజ్ గారు. ఎందుకంటే చాలా సాఫ్ట్ గా, చాలా భయంకరమైన విషయాలు, చాలా బాధ కలిగించే విషయాలు చాలా సాఫ్ట్ గా భలే చెప్తారు ఆయన. సార్ మా నాన్నగారు మమ్మల్ని చాలా బాగా పెంచారండి, ఒక భయంతో, ఒక భక్తితో, ఒక రెస్పెక్ట్ తో పెంచారు మమ్మల్ని. అది ఎలా అంటే చూడగాని ఆయన కాళ్ళ మీద పడి ముక్కుతుంటాం చూసారుగా సినిమా అంతా అంతే. సో మా నాన్నగారు అలా పెంచడం వల్ల మేము అలా అన్నాం. సో అందుకే త్యాగం చేసాం. సూపర్ అసలు ఈ సినిమా మొత్తం అంతా అందరూ అనిల్ గారిని ఇమిటేట్ చేయడంతో సరిపోయింది. ఐ థింక్ వెంకటేష్ గారు కూడా కొత్తగా ఏమైనా చేస్తే అనిల్ గారిని చూసి చేసి ఉండాలి. ఆయన ఇలాంటి క్యారెక్టర్స్ చాలా చేసేసారు బట్ ఏదైనా కొత్తగా వచ్చింది అంటే వి ఆల్ ఎమ్యులేటెడ్ హిమ్ అనుకుంటున్నాను నేను. అవును, చాలా మంది అదే చెప్తున్నారండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు అన్ని క్యారెక్టర్స్ చేసి చూపిస్తారు, అందుకనే ఈజీగా ఉంది. ఇమాజినేషన్ దాంట్లో చిన్న లాజిక్ ఉంది. అన్ని క్యారెక్టర్స్ ఇమిటేట్ అంటే ఇప్పుడు నేను క్యారెక్టర్ రాసేటప్పుడు వెంకటేష్ గారు అనుకుని రాస్తాను డైలాగ్స్, నేను వెళ్ళి ఆయన టైమింగ్కే రాస్తాను డైలాగ్. నేను నా టైమింగ్కి ఆయన చేయట్లేదు, నేను ఆయన టైమింగ్కే డైలాగ్ రాస్తున్నాను. ఇప్పుడు అది ఉంది మనం చూస్తాం కదా 24 గంటలు మాకు కొంపలు ఎవడకపోతే ఇవన్నీ ఆయన చేసిన టైమింగే. కాకపోతే దానికి ఇప్పుడున్నది ట్రెండీగా ఉన్న కొన్ని క్యారెక్టరైజేషన్స్, అక్కడున్న కొన్ని పట్టుకునే హుక్స్ ఇవి కొంచెం కొత్తగా యాడ్ అవుతున్నాయి, మేబీ డైలాగ్స్ కానివ్వండి అవి. సో నేను ఫిక్స్ అయ్యి ఆ క్యారెక్టర్కి వాళ్ళకి ఎంత ఎనర్జీతో మనం ఇవ్వగలిగితే అవి అంత ఎన్హాన్స్ అవుతాయి. వెంకటేష్ గారు మీకు అసలు చెప్పక్కర్లేదండి, వీర ఫ్యాన్స్ ఉన్నారు మీకు అండ్ ఆల్రెడీ మీరు ప్రూవెన్ టైమ్డ్ కామెడీ ఆర్టిస్ట్. అంటే యాజ్ అ యాక్టర్ అండ్ ఆల్సో యాజ్ అ కామెడీ హీరో ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ హ్యాపెనింగ్ వెంకటేష్ గారిని చూస్తున్నాం విక్టోరియస్ గా. హౌస్ ఇట్ అండి, హౌస్ ఇట్ బీయింగ్? నో, ఎంత ప్రూవ్ చేసుకున్నా ప్రీవియస్ ఫిల్మ్స్ లో యు అగైన్ హావ్ టు గివ్ ది బెస్ట్. యు నో ది లాస్ట్ ఫిల్మ్ ఇస్ యువర్ థింగ్. సో దిస్ టైమ్ ఐ థింక్ ఐ వాస్ రియల్లీ లక్కీ టు గెట్ అ గుడ్ ఫిల్మ్ లైక్ దిస్, ఫన్ ఫిల్మ్. అండ్ అనిల్ చాలా క్లియర్ గా నా క్యారెక్టర్ బాగా డిజైన్ చేశాడు. So I got into the character so fast. So a lot of expressions came, you know, in the flow. I wanted to be like that. And with Anil encouraging me and everybody around, it was real fun. Because I remember even the dialogue one of first teaser lo pettindi, it was not planned at all. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత ఐ వాస్ షాక్ దట్ ఐ ఈవెన్ డిడ్ ఇట్ అండ్ ఐ టోల్డ్ అనిల్ వాట్ ఇస్ దిస్ ఐ మీన్ ఐ థింక్ దిస్ టెల్స్ దిస్ హోల్ స్టోరీ రైట్ వి డిడ్ ప్లాన్ ఇట్ అట్ ఆల్ బట్ ఇట్ జస్ట్ కేమ్ లైక్ దట్ ఇది చేసుకున్నారు అన్నమాట అది నో నో దెన్ ఐ న్యూ దట్ ఇట్ వాస్ డిజైన్డ్ ఐ మీన్ ఇట్ వాస్ సో నేచురల్ అండ్ ది క్యారెక్టర్ ఇస్ పర్ఫెక్ట్ because sometimes those unplanned things you know bring about the whole thing you know so well and even he knew I caught it man aseste izalu manaki no beautiful actually ga aina adi last schedule lo chesam memo so enduku nenu cheptunnan ante aina డైలీ వచ్చిన ప్రతిరోజు ఆ క్యారెక్టర్లు అలా వెంకీ అని ఫ్రస్ట్రేటెడ్ వెంకీ అనే ఒక క్యారెక్టర్ని మైండ్లోకి వెళ్ళిపోయింది అనమాట. ప్రతి సీన్ అంటే అందరు ఆర్టిస్టుల టైమింగ్ చూస్తుంటారు కదా, ఎక్స్పీరియన్స్ అందరి టైమింగ్ ఆయన బ్రెయిన్లో ఉండిపోతాయి. సో త్రూ అవుట్ ట్రావెల్ చేసేసారు. ట్రావెల్ చేశాక ఆ డైలాగు నేను యాక్చువల్గా మిగతా ఎన్ని మాడ్యులేషన్స్ చెప్పినా ఎన్ని మేము డిస్కస్ చేసినా ఒకసారి డిస్కస్ చేసేవాళ్ళం మా ఇంకో ఇది కాదు ఇది ఏం ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళం. నేను చెప్పింది చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తకం, ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత, ఇది నేను చెప్పిన టైమింగ్. నేను అదే టైమింగ్ లో ఉన్నా, ఆయన అదే విన్నారు. యాక్షన్ చెప్పాము, ఒక చరిత్ర చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అనేది ఇమ్మీడియట్ చేంజ్ చెప్పి ఆయన రియలైజ్ చెప్పాడు వాడు.
చెప్పి నాకు ఇప్పటికే గుర్తు అమ్మా ఇది పట్టేస్తుందమ్మా ఈ సినిమా పట్టేస్తుంది అని చెప్పారు. ఆ తెలియకుండానే మేము అదే డైలాగ్ టీజర్ లో వాడటం. ఆ టీజర్ లో వాడాక నిజంగా ఫస్ట్ టీజర్ కి వచ్చినంత బజ్, ఆ టేక్ ఆఫ్ డైలాగ్ తో చిన్న మూడ్ సెట్ గురించి మాట్లాడాలంటే భార్గవి, యూ షుడ్ ఆస్క్ దీస్ బోత్ వెంకటేష్ గారి టైమింగ్ కి వీళ్ళిద్దరు ఎలా నవ్వుకునే వాళ్ళు అడగండి. I think Tamanna should tell. There were a lot of times where take lo navakordu 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 ala ala aagi ala control cheskuni navakunda shoot chesam. But yeah, I think Venki garu is innately an amazing person. And adi ayin enta try chesina adi ayin eppudu hide cheyaleru. And even when he is doing scenes in which he's angry and he's frustrated and he's upset and angry, he looks very cute. And ayin chala mudduga untaru, ayin look chala sweet ga untaru. So I think you love him and you, the story moves with him and with Varun's character because they both form such a, I think they're a cute pair. Like, you know, I think their chemistry is something that works for me as an audience. Bromance. And the bromance, yeah. The bromance, the bromance is totally working it. So, but what I really like about being a part of F2 is Anil Ravipudi garu has not selected us because we are, say a certain star or a certain actor, or he's selected us because we fit the part. And that's for everyone. I think I can say that for from Jansi garu to Pragati garu to Rajesh. Somewhere he just saw us as our innate nature is like the character. Like, say I'm a strong career oriented woman, you know, so that he takes that from the, and then it becomes easy for us to kind of build on because nen nak pellavaledu, so I don't know that I don't understand actually pellavaledu ela chesarala ant chakaga acting. I mean, it's, and accent meera dubbing chepparu. Great. I think honest ga cheppalante credit motta Anil gariki eltadi because ఆయన నమ్మారు అండ్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చారు. బికాస్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఇంతకుముందు చాలా సినిమాలో ఆల్మోస్ట్ డబ్బింగ్ చేసేద్దామని అనుకుని నాకు ఆ సపోర్ట్ దొరకలేదు నిజంగా. అండ్ హీ వాజ్ ద ఓన్లీ వన్ హూ సపోర్టెడ్ మీ త్రూ దిస్ అండ్ ఐ హోప్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ పీపుల్ లెట్ మీ డబ్ డైరెక్టర్స్ హ్యావ్ మోర్ ఫేత్. సో ఐ థింక్ థ్యాంక్ యూ అనిల్ గారు ఫర్ హ్యావింగ్ ఫేత్. మీరు కూడా డబ్బింగ్ మీరే చెప్పారు కదండి, ఎలా అనిపించింది? యాక్చువల్లీ కృష్ణ గారి వీర్ ఫిల్మ్ కాదా నుంచి వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ తెలుగు, నా ఆడిషన్ వాజ్ ఇన్ తెలుగు. అండ్ దట్ టైమ్ ఐ ఆస్క్డ్ హను సార్ దట్ కెన్ ఐ డబ్ ఫర్ ఇట్, ఐ విల్ లెర్న్. అండ్ దెన్ హి సెడ్ ఓకే వీల్ సీ ఫస్ట్ టు లెర్న్ లైక్ దట్ వీల్ యునో చూద్దాం. అండ్ దెన్ మూవీ వెంట్ అండ్ ఆబ్వియస్లీ ద డైలాగ్స్ అండ్ ఆల్ ఐ స్టిల్ రిమెంబర్ టిల్ టుడే యునో. బట్ ఆబ్వియస్లీ అక్కడ రాయలసీమ యాక్సెంట్ అండ్ నెవర్ హ్యాపెన్ ఆఫ్టర్ దాట్. ఐ నెవర్ ట్రైడ్ ఆఫ్టర్ దాట్ and tarvata this honey character because there was so much to perform and there was so much to do in this film, you know. I think the first day we were shooting for the college scene, my singing and dancing, and then I sang in after that. DOP garu and Anil, so both of them, they couldn't stop laughing and I again went. I took that, you know, opportunity. This opportunity. I was like, sir, can I dub now? I said. And then DOP garu looks at Anil and he said, you know what, we'll think about it. Okay, you started it just first day of the movie. You can't ask today. Then and when the movie went and, you know, I think by the end of it in the middle, and so I was like, you know what, this character, I think nobody else can dub, only you can dub. So then I was like, okay. And then I had that thing always, overconfidence already undi. So I was like, you know what? Already undi. Okay, now I should also. Honey is the best kara. So I was like, okay, I should do it. But I really have to thank na dubbing junior, Venu garu. How much he's worked hard on me and my accent because Punjabi, so na kem telidu and the pronunciation nen nerpichestan degra undi. Yeah. So really, like, you know, he's really helped me a lot. Yeah, I think I have to mention Venu garu too. I think they're very, very patient with me also. Extremely patient. Yeah. I felt like malli ABC I was learning in LKG. Kotta bhasha nechukunte alage ante, it felt like that. And I actually feel there's so much contentment in this film
because you know they say that you act is okay, but then you dub, they say you become a real actor. Complete actor. So I feel that okay, that at least in a first film as a complete actor. Celebration time. I think probably in Raja the Great he gave me a very depressed character who wanted to always commit suicide and take her life. So then probably in that he saw this off screen this honey Marine. That's also one reason actually. So I saw her while journey of Raja the Great, and she had that she can think herself she's a superstar of Tollywood. Okay, that is the characterization. She is the honey for Tollywood now. Yeah. She's honey for Tollywood. See, that attitude gave her one characterization to perform. So that's the nice thing. Yes, that's nice, fantastic. Kada? అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అన్నది మంచి కామిక్ టైమింగ్ ఉన్న మంచి ఆర్టిస్ట్. అండ్ ఆయన వెంకటేష్ గారు వీళ్ళిద్దరు కామిక్ టైమింగ్తో మ్యాచ్ అవుతూ వరుణ్గా హౌస్ ఇట్ ముగ్గురిది ఎలా మేనేజ్ చేశారండి మీరు అందరికి? చాలా ఆడియన్స్ లో రియాక్షన్ చూసారు కదా, ఇట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఇట్ కమ్స్ ఎట్ ద రాంగ్ టైం. ఆల్రెడీ నేను ఆర్గ్యుమెంట్ లో ఉన్నప్పుడు వచ్చి తను ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చి హలో అంటే తన వైఫ్ని ఎలా చూసుకుంటారు మాకు ఎక్స్ప్లనేషన్. ఇప్పుడు ప్రీచ్ చేయగానే నేను ఒక లుక్ ఇచ్చి ఒక ఇప్పుడే చెప్పాలా ఏదో ఒక చిన్న బూత్ తిట్టేస్తే జంప్ అయిపోతాడు. సో ఈ కమ్స్ లేదా అంటే సినిమాలో అంటున్నా ఈయన ఫ్రస్ట్రేషన్ కి ఆయనకి అందించారు ఫాలో అయ్యి రెండు సెటప్లు అదే అదే అవన్నీ పక్కన పండగ రోజు ఎందుకని దాంట్లో కూడా చిన్న లెసన్ చెప్పాను జాగ్రత్తగా ఉండండి రా బాబు కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాము. అంటే మేమేమనుకున్నాం అంటే ఈ సినిమా చూడగానే మొత్తం టీజర్స్ లో మొత్తం పాటలు అన్నిట్లో ఆహా ఉమెన్ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు పాపం మెన్ ఎంత కష్టపడుతున్నారు పాపం పాపం అని అనుకుంటూ వెళ్ళిన వాళ్ళకి సినిమా చూసిన తర్వాత రియాక్షన్ వేరేగా ఉంటుంది. అదేంటో మీరు వెళ్ళి చూడాల్సిందే. Yes, and Menki Asana andaru vesukovalsinde. Fantastic. It's a fantastic timing for Menki Asana. Kada? A chala mandala ever invent chesarandi asana asalu. Inkevaru? The inventor. Meerena? Antega? అంతేగా యాక్చువల్ గా క్యారెక్టర్ ఇష్టం అనుకున్నప్పుడే ఫ్రస్ట్రేషన్ కి ఏదైనా ఒకటి అది పోగొట్టడానికి ఏదైనా చేయాలంటే చూడండి దాన్ని నేను వెంకీ గారికి నరేషన్ ఇచ్చాక ఎవరు సడన్ గా ఫోన్ చేశారు ఒకసారి ఆఫీస్కి రా ఆయనకి ఆయనకి అంటే ఆయనకు తెలుసు ఇట్స్ గోనా బి ఇదేదో పెద్దగా అవబోతుంది అని నేను క్యాజువల్గా చెప్పొచ్చా. పిలిచి ఒక రోజు ఆఫీస్కి పిలిచారు ఇక్కడ పిలిచి ఒకసారి అదేంటి చూపించాము ఒకసారి ఏంటి లేచి ఆయన 3 times చేసుకున్నారు ఓకేమ్మా ఓకే అని చెప్పి అయిపోయింది. సో అది అది సినిమా అంతా అన్ని ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్కి సో ఆసనం అనేది దాన్ని అందరికి అందుద్ది సినిమాలో. సో ఫ్రస్ట్రేషన్ మొత్తం ప్రజలందరూ ఆసనం వేసుకుంటున్నారు అన్నపూర్ణమ్మ గారు విజయమ్మ గారు చేసినప్పుడు ఆసనం వాజ్ ద క్యూటెస్ట్. వాళ్ళ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయాలి అంటే వాళ్ళు ఉంటే నాకు తెలిసి ఆ సీన్ పండుద్ది వాళ్ళు లేకపోతే నాకు తెలియదు. సో గుడ్ ప్రతి సీన్ లో ఎండ్ లో వాళ్ళు ఏదో ఒక యూనో కమెంట్ చేయటం ఆ కమెంట్ నేను రెచ్చిపోవటం అండ్ వరుణ్ నన్ను పట్టేసుకొని డోంట్ రిలాక్స్ రిలాక్స్ అంటూ అనేది టెర్రిఫిక్ టైమింగ్. అంటే వాళ్ళు ఒకప్పుడు అన్నపూర్ణమ్మ గారు వ్యవీజీ గారు ఎన్నో కామెడీ క్యారెక్టర్స్ చేశారు వాళ్ళు అసలు వాళ్ళు చేయని క్యారెక్టర్స్ లేవు. బట్ ఈ జనరేషన్కి కొద్ది మందికి మేబీ వాళ్ళ రీచబిలిటీ తక్కువ ఉండొచ్చు బట్ ఈ మన ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. సో ఇప్పుడు వాళ్ళు ఈ సినిమాలో చేసిన టైమింగ్ చూస్తే ఎంత ఎనర్జీగా చేశారు కొన్ని కొన్ని చోట్ల అయితే అసలు ఈ పైన మేజర్ ఆర్టిస్టుల మీదకి ఎక్కేసే వాళ్ళు పైకి. అప్పుడు రఘుబాబు గారు ఉన్నాడు పెద్ద వచ్చే వాళ్ళు ఎచ్చల్లెడ్డి మొహం వేసుకుని ఇంటికి వచ్చి వెంకీ గారిని ఇంటికి వచ్చి బంగారు బొమ్మ నీ చేతిలో పెట్టాక ఆ స్ట్రెస్సింగ్స్ కానీ నా దిద్దులు నీకే కడియాలు నీకే ఎన్నిసార్లు ఇస్తారు వెంకీ గారికి ఇస్తారు వరుణ్ గారికి ఇస్తారు గొడవలు పడకపోతే ఏదైనా కాయలు కాయచ్చు. చాలా బాగా చేశారు అంటే వాళ్ళు బ్యాంకాక్ వచ్చారు మొత్తం పాటు అవుట్డోర్ కి వచ్చారు పాపం. సో వాళ్ళకి ఆ ప్యాషన్ సినిమా ప్యాషన్ అండ్ వెరీ డిసిప్లిన్ అండ్ వెరీ పంక్చువల్ అండ్ వెరీ డిసిప్లిన్ సూపర్ రాజేష్ గారు మీ ఇద్దరు కాంబినేషన్స్ సీన్స్
మా కాంబినేషన్ సినిమాలో కాంబినేషన్ రాజేష్ మేరీన్ కి ఇంకా సుబ్రాజ్ తమన్న గారికి మమ్మల్ని పక్కన పెట్టి కాంబినేషన్ ఏం లేవండి. మేము అసలు లేవు, వాళ్ళే సెకండ్ హాఫ్ మేమే తొక్కేశారు. చూసారు కదా మమ్మల్ని తొక్కేశారు. అదొక అయ్యే కమెంట్స్ వస్తున్నాయి, అదేంటి అలా అలో చేశారు. నాకు దేవుని చేత త్వరలో ఎంజాయ్ షూట్. ఎక్కడ యూజువలీ షూటింగ్లో ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి అందరికీ ఒక యాక్టర్గా, బట్ ఈ షూట్లో నాకు అసలు ఎక్కడో బ్యాంకాక్లో కొంచెం ఎండ ఎక్కువ ఉండడం తప్ప ఇంకేం లేదు. ఎవ్రీథింగ్ వెంట్ వెరీ స్మూత్. అప్పుడు నేను ఫస్ట్ బోర్బండేలో ఝాన్సీ గారితో చేసిన పార్ట్, మై డాడ్ క్యారెక్టర్ వేశారు ఆయన. ఒకసారి వీళ్ళ కరోడా ఫ్యామిలీకి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ వేసి తమన్న మేరీన్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ వెన్ ఐ స్టార్ట్ వెంకీ గారు, నేను ఒక లైన్లో ట్రావెల్ చేసినప్పటి నుంచి అసలు అసలు అద్భుతంగా అప్పటి నుంచి కొంచెం ఎక్కడ చిన్న మా ఇద్దరికి ఒక చిన్న టిట్ ఫర్ టాట్ జరుగుతుంటుంది. బట్ వన్స్ కరెక్ట్ గురు అని చెప్పి కాల్ పట్టుకుని చెప్పండి బాగా మొక్కి వస్తా. అప్పటి నుంచి అసలు ఇట్ వాజ్ హిలేరియస్. అసలు ఆయనతో చేసినప్పటికి ఇట్ వాజ్ వెరీ ఇన్స్పిరేషనల్ ఫర్ మీ. లాట్ అలర్ట్ అది నిజంగా. అది చాలాసార్లు నేను సర్ సినిమాలు టీవీలో చూసి అరే ఎలా చేస్తారు అనుకున్నాను, బట్ మరి ఇందాక ఆ సీన్ చెప్తున్నారు కదా అది పెళ్లికి ముందు పెళ్లి తర్వాత మీరందరు పక్కన ఉన్నారు, నేను పక్కనే ఉన్నాను, నాకు నవ్వు నవ్వు ఆపుకుంటున్నాను. నేను నవ్వేస్తే మరి ఇంకో డేట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇట్ వాజ్ వెరీ టఫ్. అలా చాలా ఇన్స్టెన్సెస్లో సర్చ్ చేసినప్పుడు లైక్ హ్యాడ్ టు లైక్ కరేజ్ టు స్టాప్ అప్ మై లాఫ్టర్, ఆపుకుంటూ నవ్వు నవ్వకుండా. బట్ అది యాక్టింగ్, అది అంటే ఉన్నది చెప్పిన డైలాగ్ కన్నా నవ్వు ఆపుకోవడం ఇంకా కష్టం. వెంకటేష్ గారి టైమింగ్ మనందరికి తెలుసు, బట్ వరుణ్ కమ్స్ అస్ సర్ప్రైజ్ ఇన్ దిస్ ఫిల్మ్. అంటే వరుణ్ నుంచి వీళ్ళు చెప్పాలి, వాళ్ళు ఇంకా కొంచెం క్లోజ్ గా వర్క్ చేశారు. నేను చాలా తక్కువ సీన్స్ చేశాను కానీ యూ సర్ప్రైజ్ మీ వరుణ్, టోటలీ యూ సర్ప్రైజ్ మీ. ఆయన తోటి చేసిన బాడీ లాంగ్వేజ్ టోటలీ డిఫరెంట్ యూస్డ్ అండ్ ద సటిల్ ఎక్స్‌ప్రెషన్స్ హి గేవ్ చాలా టెర్ఫిక్, వెరీ వెరీ న్యూ. అండ్ మూవీలో కూడా నిజంగా అన్నదమ్ముల్లాగా అన్నయ్య తమ్ముడు ఇరికించేస్తాడు అన్నిటిలో. సలహాలు రాజేంద్ర ప్రసాద్ గారు వెంకటేష్ గారు సలహాలు ఇస్తే వెంకటేష్ గారికి ఇస్తాను సలహాలు. లాస్ట్ లో చూస్తారు చూసావా, అప్పుడు వెంకటేష్ గారి రియాక్షన్ ఉంటుంది. మేము చూసి నవ్వుతుండే లాగా అందరూ మొన్నటి చుట్టూ ఉండే, అక్కడ ఎండగా ఉండేది కదా, అందరూ మొన్నటి చుట్టూ ఉండేలాగా. సో నేను ఒక్కనే చూసుకున్నట్టు దునియా మొత్తం చూపించేదో కష్టాలు పడుతుందో ఫీల్ అవుతుందో బార్గెట్ అవుతుంది తప్ప అనవసరం పెద్ద ఐడియా ఇచ్చి మా జీవితాన్ని మార్చేసారు. బాగుంది ఇవన్నీ ఒక ఎత్తు అవుతే ఇలాంటి పెద్ద సూపర్ టూపర్ సినిమా చేయాలంటే ఒక ప్రొడక్షన్ యూనిట్, అంటే దిల్ రాజు గారు లాంటి ప్రొడ్యూసర్. We needed some actor who can carry the whole film. And that was Prakash Raj, Mr. Chusel. No. He was absolutely terrific. Comedy timing, right? You've seen the comedy timing. His expressions are superb. Chala subtle. No, no, he's terrific. Climax, right? No, I just thoroughly enjoyed it. He got involved so well and appropriately. He said, no, Vinky, this is it. I've got the character, right? So, it's really nice. But I have to say one thing, that be it Dilraju garu or Sirish garu, they're very involved as producers. You don't see that all the time. Ante from story to execution to being on set, sometimes it's just that moral support and that, you know, you need that feedback. I think they're very honest and they're very aware. Ante set meeda em jarugutundi ela jarugutundi there. So their support is not just financial, but it's also creative. మనది అనుకుంటారు కదా అందుకని. యా, అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్ టు సీ, అండ్ యూ డోంట్ సీ దట్ ఎవ్రీ టైమ్. బట్ ఇట్స్ రియలీ, అండ్ ఫర్ మీ ఫస్ట్ టైమ్ ఐ వర్క్డ్ అండర్ దుల్రాజు సార్స్ బ్యానర్. సో ద ఓన్లీ యాక్చువల్లీ ద టైమ్ బీ సమ్ వాట్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ కాల్ దట్ వర్కింగ్ టుగెదర్, బట్ సార్ హ్యాడ్ బాట్ హ్యాపీ డేస్. దుల్రాజు గారు హ్యాడ్ ప్రెజెంటెడ్ హ్యాపీ డేస్.
So appadi nunchi I wanted to do a film with Dilraju garu and I'm so happy that it was F2 that we did together, because it is for me one of the most wholesome on-set experiences. And I made new friends, so I'm so happy about even that. Better. Even better. Patal naaku chaala nachinu cheppali. And dantlo edante Rechipodam brother, my favorite. Rechipodam Raga brother. Yeah. And ento fun. My favorite is ento fun. Ento fun. Ento fun. And honey is the best, of course. And her favorite is honey. Honey is the best, of course. I really like Girra. Girra. I love Girra. I like Girra. It's very, very cool. And I love the fact that they're two pairs. And you know, it's just that that entire chemistry is so good. And it was a lot of fun shooting that song. I enjoyed myself. Bro. So, DSP or music, ante Tulsi tarvata meer idi anukuntaru. It's a wholesome music. Ante just go with the film. Just go with the flow. So that's why you'll find all situational songs, and even the lyrics were written wonderfully. So I think that's why, you know, in the, when you watch the film, you're not like watching just the song. Mm-hmm. It goes along with the, you know. సినిమా తో పాటు లిరిక్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి, అంటే చక్కగా ఫిట్ అయ్యి ఆ సంగీతానికి ఆ సాహిత్యానికి కనెక్ట్ అవుతున్నారు అందరూ బేసికలీ. ఈ పండగ అప్పుడు చక్కగా నవ్వుతూ ఇలాంటి సినిమాని అందించారు, మీ ఫన్ మూమెంట్స్ ఏంటండి సినిమాలో మీ ఇద్దరివి? పట్టేసుకున్న సీన్ చాలా బాగుందేమో ఒకసారి మీ ఇద్దరిని, ప్రకాష్ రాజ్ గారు మీ ఇద్దరిని పట్టేసుకుంటారే. అంటే ఇట్ స్టార్ట్స్ ఆఫ్ బికాస్ వి ఆర్ మిస్సింగ్ అవర్ గర్ల్ సో మచ్ కదా, సో ఎట్టో గొట్ట రాత్రిపూట వెళ్ళి ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చారు సార్, నేను జస్ట్ ఫాలో అయ్యాను. జుగ్లా జస్ట్ ఫాలో అయ్యాను దానికి వెంకీ గారు చెప్తారు సార్, జుగ్లా చెప్పారు సార్ ఆ రోజు దాన్ని ఎలా కనుక్కున్నారు. అది అంటే వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి, అంటే రిలాక్స్ అయితే వాళ్ళు ఐ థింక్ కలిసిపోతారా సంథింగ్ లైక్, ఏదో ఏదో ప్లాన్. సో ఇక్కడ ఇలా నరంతో జుగ్లా జుగ్లా, బట్ మేము డిక్షనరీలో చూసాం వాట్ ఇస్ జుగ్లా. నేను చాలా మంది ఫోన్ చేశాను, ఓ జుగ్లానా, దే న్యూ ఇట్, మాకు తెలియలేదు అక్కడ ఒక నర్వ్ ఉంటుందని, అక్కడ తాకితే కొంచెం రిలాక్స్ అవుతారని. దట్స్ రియలీ అ నర్వ్, దట్స్ రియలీ ద నేమ్. గుడ్, వి డిడ్ రీసెర్చ్, ఫుల్ లాజిక్స్. బట్ ద ఫన్ ఏంటంటే, వెన్ బోత్ ద గర్ల్స్ ఆర్ దేర్ sleeping. Yeah. His girl is here. I'm going on her. Okay. The audience know that, right? See, our reaction, mama. I know. Tarvata, I noticed it's his girl. Ala chodaga wow. Ni amma ra. Nadi gadi nadi gadi. So, I tell you, see, jugla jeto. It was a lot of fun, you know, doing that kind of scene. అండ్ ప్రకాష్ రాజ్ క్వశ్చన్ అడిగేది కూడా టైమింగ్, లైక్ హీల్ కంటిన్యూస్ ఓ 10-15 క్వశ్చన్స్ అడుగుతారు, టక్ 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 ఆన్సర్స్, ఎక్కడ లేట్ అయినా బాగుండదు. అండ్ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అది ప్రాక్టీస్ చేస్తారు. టిక్ టాక్ కి డబ్ స్మాష్ కి ఎన్ని కావాలో అన్ని వచ్చేసినాయి, నెక్స్ట్ 10 ఇయర్స్ కి కావాల్సిన వర్తి సినిమాలో. సీన్ లో బెస్ట్ థింగ్ ఇస్, చెప్పండి మీరే, మంచం కింద దాక్కుంటే కాళ్ళు పొడుగ్గా ఉంటే తొరికి పొడుగు. ప్రకాష్ రాజ్ గారు అడుగుతారు, అమ్మాయిల రూమ్ లో కట్టం చాట ఎందుకు దాక్కున్నారు అంటే, వరుణ్ ఇన్నోసెంట్ గా నేను అప్పుడే చెప్పిన కట్టం చాట వద్దు మంచం కింద దాక్కుందాం, ఎక్కువ ఎట్లనే చేస్తాడు. ఆడ హైట్ కి ఆడ మంచం కింద వెళ్తే కాళ్ళు బయటకు దొరికిపోతాం కదా, ఓ కరెక్ట్ సారీ మర్చిపోయాను. క్రేజీ సీన్స్. దట్ వాస్ మై, అంటే we were witnessing kada work chesetappudu aina maat annapude feud, I don't know if I was there or not, nen undunte mante kachithanga I was holding myself and not laughing, it was hilarious. Nenu one of the moment where I cherished laughing, I couldn't control. No, the entire Bangkok trip was amazing. Yes. Oka house shoot chesam ఇప్పుడు అందరం రూములకి వెళ్ళిపోయి వ్యాన్లు కూడా ఉన్నాయి, బట్ స్టిల్ వి ఆల్ టుగెదర్ మోస్ట్ ఆఫ్ ద టైం అందరు కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ వెరీ ఫన్. 20-30 డేస్ షూట్ చేసాం, ఆ అట్మాస్ఫియర్ అంతా యూనో రాజేష్ ఒక నిజంగానే ఒక మైండ్ ఆఫ్ లో వచ్చి అక్కడ ఒక అబ్సెంట్ గా ఉన్నా కూడా
షూటింగ్ జరుగుతుండే కొద్దీ ఇన్వాల్వ్ అయిపోయి పిచ్చి పక్క 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 పిచ్చోళ్ళలాగా నవ్వుకునేవాళ్ళు. ఒక మంచి లాఫింగ్ థెరపీ ఇచ్చారన్నమాట ఈ యాక్టర్స్ అందరికి కదా. ఇన్ ఫ్యాక్ట్ ప్రాగ్ లో ఐ థింక్ ఐ కేమ్ ఎ లిటిల్ ఇన్ అవర్ లేట్. బై దెన్ తమన్నా టుక్ ఓవర్, షీ వాస్ హావింగ్ ఎ సెషన్ విత్ అంతాక్షరి అండ్ అంతాక్షరి. ఐ వాస్ ది లాస్ట్ వన్ అండ్ దెన్ ఐ వాస్ రియల్లీ రాగ్డ్ బై ఆల్ ఆఫ్ దెం. దే ఆస్క్డ్ మీ టు, ఐ సెడ్ నో నో ఐ యామ్ నో నో యు ఆల్సో కమ్ అండ్ సిట్ అండ్ అండ్ ఐ థింక్ ఐ మీరు పాడారు ఆ రోజు గోడన్ ఆపర్చునిటీ బాండ్ విత్ ఈచ్ అదర్. ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ వర్కింగ్ బికాస్ నార్మలీ జస్ట్ వర్కింగ్ యూ గో అవే, యూ డోంట్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్. బట్ ఈ సినిమాలో అవకాశం దొరికింది జస్ట్ టు నో ఈచ్ అదర్ యాస్ పీపుల్ అండ్ నిజంగా ఫ్యామిలీ అయిపోయారు. అందుకనే తన్ని తెలుస్తుంది మాకు ఆ తెరి అంటే వెంటారు. ఐ థింక్ నన్ ఆఫ్ us even went back in our own cars, like in Prague we would come back with 2 hours journey back. We would like all travel together and then play some games, some cricket, hand cricket. And then there was century, their team made century, somebody was Kohli team, somebody was Tendulkar team and all. It was so much fun. Okay, important sequence గురించి నేను చెప్పాలి. చెప్పండి. దీంట్లో ఒక డాగ్ సీక్వెన్స్ చేసాం. ఆ కుక్క సీక్వెన్స్ వెంకీ గారు చెప్తే బాగుంటుంది. నేను చెప్పు బట్ కుక్క మాత్రం ఇట్స్ మై పెట్ గూగుల్. సో హీ సెడ్ విల్ హావ్ టు డు అ సీక్వెన్స్ వేర్ యూ గెట్ స్టక్ ఇన్ వన్ పొజిషన్, అంటే వరుణ్ ఇరికిచ్చేస్తారు, ఇరికిచ్చేస్తే అక్కడ కుక్క ఉంటుంది అనుకుంటాను. చాలా చేసాం కదా ఇలాంటి సీక్వెన్స్లు, ఏం బాగుంటుంది బాగుంటుంది. I used to ask Anil, కొంచెం నాకు ఎందుకో ఇది కొందని, బట్ ద వే హీ డిజైన్ దట్ సీన్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కుక్క దగ్గరికి వెళ్ళి, అంటే కుక్క దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకోవడం, కుక్క దగ్గరికి వెళ్ళి ఒక మగాడు గురించి పెళ్ళాలు ఏం చేస్తారని దానికి ఇంటర్ కట్ ఆల్ వాట్ దే ఆర్ డూయింగ్ టు us. అండ్ దానికి I've done that once actually. I've actually spoken to my dog. Exactly. So what happens? దాని తోడు రాజా మ్యూజిక్. అది ఫీల్ అయిపోయి కింద నన్ను చూస్తూ, అరే రేపు నిజమా నిజమా వెనకాల నుంచి వాడు డైలాగ్, రేపు అయ్యా నువ్వేంటి కుక్కర్ కూడా కరిగించాడు అంటే మనిషి నేర్పించారు కుక్కలు కూడా. అది ఆ రోజు గూగుల్ కూడా అంటే స్పాట్ కి వచ్చింది. సో అంటే ఆ బాండింగ్ కూడా ఆయన పెట్టుకుంది ఇంట్లో, ఆయన తీసుకొచ్చాం అక్కడికి. సో అది అసలు ఎంత కోఆపరేట్ చేసిందో, నీడ్ టు మెన్షన్ అబౌట్ దట్ గూగుల్, స్పెషల్ థ్యాంక్స్ టు గూగుల్. సో ఆయనతో పాటు మాకు గూగుల్ కూడా మాకు సపోర్ట్ చేసింది ఆ రోజు. ఫెంటాస్టిక్. డాగ్ ఇస్ ద మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని. అండ్ ఎమోషన్స్, మనం సాడ్ గా ఉంటే అది కూడా సాడ్ గా ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటే అది కూడా హ్యాపీగా ఉంటుంది, అలాగే బాధ అర్థం చేసుకుంది కదా. ఇలా చక్కగా నవ్వుతూ ఎఫ్ టు ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ సంక్రాంతి అల్లుళ్లతో బాగా జరిగింది కాబట్టి అందరం మన ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయండి. అంతేగా.